अर्जेंट बेमारा अर्जेंट का बाबू नाकूद अर्जेंट पन इधो नागर पक्ने अलगेन रे रोज अर्जेंट की फ्लैट दुरीता फ्लैट पटनारा सर ले ना लारी गुद्देश नादे अकड़े बाधपड़ता बाधपड़ते मेमंदर बाधपड़ता अशोक अलाम्रा नाकुे आवेशा की एदो रोज कुटना तिटना कदा चचना फोन आईने नी आवेश कंट्रोल कदा भलेवाड़ा अंजल नी गुरी मत कनीसम फोन चेले चयद अदे ढीवा नायनमक बहालेदी उत्तर वूरे मारुमूल ग्राम अरे कहीं इंटर पर्वे मैं स्पेषल दूर इला डल उड़ा నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో ఉన్నయ్య గారి నాయకత్వం వచ్చేలాలి ఉన్నయ్య గారి నాయకత్వం వచ్చేలాలి ఉన్నయ్య గారి నాయకత్వం వచ్చేలాలి ఉన్నయ్య గారి నాయకత్వం వచ్చేలాలి ఉన్నయ్య గారి నాయకత్వం ఏంటయ్యా ఏంట రోడ్డు మీద అంతా ఈ హడావుడి ఏం లేదు బాబు నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ కొప్పుకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం లారీ గుది చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుది చనిపోయాడు కదా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రేయ్ చెప్పండిరా ఇస్క లారీ గుది చనిపోయి నెల రోజుల నుంచి లారీ స్ట్రైక్ अशोकना राजन्ना
అశోకన్నా రాజన్నా అశోకన్నా అశోకన్నా రాజన్నా రే రే చిన్న చిన్న చూడరా అశోకన్ రా రే రే చూడరా అశోకన్నా చిన్న అశోకన్నా రాజన్న చంపేశారు దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నీకు ఛాన్స్ ఇస్తున్నాను. దాన్ని వదిలేసి వెళ్ళు. నాకేం కాదు, నువ్వు వెళ్ళు. ఎందుకురా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని మాట్లాడట్లేదు. అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్ కి వాడంటే ప్రాణం. ఇరా, రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు. ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా? ఊరుకోడు. ఆ కేకే గాడిని పండా గాడిని అందరిని చంపేస్తాడు, లేదా వాళ్ళ చేతుల్లో వీడిసేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్. అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు? ఏం బాబు, బావునా? అంజలి ఎక్కడ ఉంది? చెప్పాను కదా ఊరెళ్ళిందని. అంజలిని కేకయ్య ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్య ఆడేవుడు. చెల్లిని నేనే కదా ఊళ్ళో తెప్పొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మకి ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకయ్య ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకయ్య గాడు ఎవడో నాకు తెలియదు. ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు, ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు. కొడతావా? కొట్టు. నీకు ఇంకా సిగ్గు రాలేదా? మనిషినోడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంతా ఊర్చి పెడతాడు, కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్లే బేరం పెట్టావు. దయచేసి అంజలి సుఖంగా ఉండని. నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగులన్నా సంపాదిస్తానయ్యా. వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం. అది మీ వల్లే అవుతుందంక. కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేయచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు, అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్ కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు.
మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త నాన్న. దా 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 మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు, చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చ, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు, ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు. గ్యారంటీనా? ఎవడ్రా ఎవడ్రా కూత కూసుంది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్ స్టేజ్ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా? ఊరికే బిల్డప్ ఇచ్చే అంతే. లేరా లేరా, దమ్మున్న వాడెవడో లేడా? టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడి రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చెంప చూపిస్తారు. ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు. చెప్పాను కదరా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగతప్ప నేను కొట్టాను రా. ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. సంగతి తెలుసు కదా? ఆగు, చంపేస్తా. తను చెయ్యొదలరా, చెయ్యదులు. అది నా కోడలు, నా కొడుక్కి కాబోయే పెళ్ళాం, చెయ్యదులు. ఏంటి చూపెంట్రా, నన్ను కొడతావా? కొట్రా, కొట్టు, చంపే. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి, నీ కొడుకులు నల్ల తయారు చేసినందుకో. నువ్వు అసలు Oh!
అర గంటలో తీసుకెళ్తారన్నావుగా తీసుకెళ్ళు ఎలా తీసుకెళ్తావో చూస్తాను చంపస్తా తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్ను తీ లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోతుంది మీటింగ్ దగ్గర గొడవ జరిగిందట పట్ట ఏం జరిగింది అన్నయ్య 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 షాక్ అయ్యవా నాకేం తెలియదన్నా నన్ను పట్టుకుని పన్న డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్నా ఏమనుకున్నావు నీ గురించి పెద్ద చాకబృతం అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టు ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి కథకొచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టనని